చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అరచేతిలో ప్రపంచం వచ్చేసింది. అయితే ఎన్ని ఉపయోగాలు ఉంటున్నాయో అన్ని నష్టాలు ఉంటున్నాయి. ఇక డేటింగ్ యాప్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. కామంతో రగిలిపోతున్న అబ్బాయిలు కొందరైతే కకృతితో వలవేసేవారు మరికొందరు. ఇలా చాలా మంది యువత ఈ యాప్స్ కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అసలు ఈ డేటింగ్ యాప్స్ ఎంతవరకు నిజం? మనపై నిజంగా ఇందులో అమ్మాయిలు అంత ప్రేమ చూపిస్తున్నారా? నిజంగా ఫోటోలో చూసి ఇష్టపడే అంత సీన్ ఉంటుందా? ఇదంతా నిజమేనా? అంతా ఉత్తిత్తి డ్రామానా? ఈ యాప్స్ వెనుక ఉన్న సెవెన్ సెన్స్ మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పంకజ్ ఫేస్బుక్ చూస్తున్న సమయంలో డేటింగ్ యాప్ గురించి అతనికి ఒక యాడ్ కనిపించింది. వెంటనే అసలు ఈ యాప్ ఏమిటా అని ప్లేస్టోర్లో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అతనికి వరుసగా ముగ్గురు నలుగురు అమ్మాయిల నుంచి మెసేజ్లు రావడం స్టార్ట్ అయ్యింది. అతను ఎంతో ఆనందంగా వారికి రిప్లై ఇద్దామని ట్రై చేశాడు. డేటింగ్ యాప్లో మెసేజ్లు చూడడానికి మాత్రమే అవుతుంది. రిప్లై ఇవ్వాలంటే 350 రూపాయల ప్యాక్ తీసుకోవాలని మెసేజ్ వస్తుంది. వెంటనే 350 రూపాయల ప్యాక్ వేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి అమ్మాయిలతో చాటింగ్కి సంబంధించి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇంతలో వేరే అమ్మాయి వీడియో కాల్ చేయమని రిక్వెస్ట్ పెడుతుంది. దానికి ఇతను తన అదృష్టం ఈరోజు ఎంతో బాగుందని సంబరపడి వీడియో కాల్ చేయడానికి ట్రై చేస్తే మీరు వీడియో కాల్ ప్యాక్ తీసుకోవాలని మెసేజ్ వస్తుంది. పంకజ్ కొంతసేపు ఆలోచించి ఈలోగా అమ్మాయి మిస్ అవుతుందని వీడియో కాల్ ప్యాక్ కూడా యాక్టివ్ చేసుకుంటాడు. ఈ వీడియో కాల్ ప్యాక్ యాక్టివ్ అయిన తర్వాత అటువైపు నుంచి అమ్మాయి వీడియో కాల్ చేసినా కేవలం 1 నిమిషానికి 100 రూపాయల చొప్పున కట్ అయ్యేది. ఇలా 3 నిమిషాల్లో అతని ప్యాక్ మొత్తం ఖాళీ అయింది. దీంతో మళ్ళీ రీఛార్జ్ చేసుకోమని మెసేజ్ వస్తోంది. ఇలా 4-5 అమ్మాయిల నుంచి వీడియో కాల్ రిక్వెస్ట్లు వస్తూ తనని రీఛార్జ్ చేసుకునేలా టెంప్ట్ చేస్తాయి. ఇదంతా చూసిన పంకజ్కి ఇక్కడ ఏదో మోసం జరుగుతుందని గ్రహించి వెంటనే యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకుని సేఫ్ అయ్యాడు. ఇదొక్కటే కాదు, చాలా యాప్స్ దందా ఇలానే జరుగుతోంది. ఒక్కో కంపెనీ ఇలా 1 ఇయర్లో 7 కోట్లు సంపాదిస్తోంది. దాదాపు డేటింగ్ యాప్ వ్యాపారం చేసే కంపెనీలు 90% ఇలాంటివే ఉంటున్నాయి. ఒక్కో రోజు ఈ యాప్ సంపాదన 10 లక్షల పైనే వస్తుంది. ఎక్కడో వేరే దేశంలో ఉంటూ ఇక్కడ ఈ యాప్స్ని నడిపిస్తున్నారు. జనాలని అట్రాక్ట్ చేసేందుకు ఫేస్బుక్లో యాడ్స్ ఇస్తూ అమ్మాయిల ఫోటోలు పెట్టి ఆకర్షణగా మారుస్తున్నారు. ఇవి ఇచ్చే సంప్రదాయమైన బూత్ యాడ్స్ చూసి కొందరు వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టడం వల్ల వారి వీడియోలు రావడంతో వారి తమతో మాట్లాడుతున్నారు అని ఫీల్ అవుతారు. మనంత అందగాడు పోటుగాడు లేడు అని మనోళ్ళు అనుకుంటారు. కానీ ఇదంతా సిస్టంతో చేసే మోసం. ఇక్కడ వ్యక్తి అందంగా ఉన్నా లేకపోయినా అక్కడ సిస్టం చేస్తుంది కాబట్టి అందరికీ ఐస్ పూస్తోంది. ఎందుకంటే మనకు వచ్చే మెసేజ్లు అన్నీ కూడా చదవడానికి మాత్రమే ఉంటాయి. మనం రిప్లై ఇవ్వలేము. ఇక వారి నుంచి వచ్చే వీడియో కాల్లో కూడా వారి వీడియో మాత్రమే మనం చూస్తాం. ఈ సమయంలో కొన్ని యాప్స్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేలా ఇద్దరికి యాప్ డిజైన్ చేశారు. ఇలా కొందరు ఒకరి నెంబర్ మరొకరు మార్చుకుని సీక్రెట్గా కలుసుకునే జంట్లు ఉంటున్నాయి. మరికొందరు ఇంకొక అడుగు ముందుకి వేసి వ్యభిచారం కూడా చేస్తున్నారు. సోనా అనే ఓ ప్రముఖ ఏజెన్సీ ఉంది. ఇలాంటి డేటింగ్ యాప్స్కు అమ్మాయిల్ని ఉద్యోగాల్లో జాయిన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ అమ్మాయిల్ని ఇంటర్వ్యూలు చేసి తీసుకుంటారు. అమ్మాయిలు కూడా వారి ఇంట్లో ఉండి ఈజీగా వర్క్ చేయవచ్చు. వారు చెప్పిన ఐడితో కాల్ మాట్లాడుతూ చాటింగ్ చేయడమే వారి పని. ఇలా ఆ ఏజెన్సీ కొన్ని కంపెనీలకు అమ్మాయిల్ని ఇంటర్వ్యూలు చేసి అందిస్తుంది. ఆ కంపెనీ ఉద్యోగులుగా ఈ అందమైన అమ్మాయిల్ని తీసుకుంటారు. వారితోనే వీడియోలు చేయిస్తూ వారి అందాలతో ఎరవేస్తారు. మనకిలా యాప్లో కనిపించే అమ్మాయిలు సగం మంది ఇలాంటి డేటింగ్ యాప్ కంపెనీలో పనిచేసేవారే ఉంటారు. ఇక ఇందులో ఉద్యోగం చేసే అమ్మాయిలకి టార్గెట్ ఉంటుంది. ఈ టార్గెట్ ఫిల్ చేస్తే మీకు జీతం ఇస్తామని చెప్తారు. 10,000 రూపాయలు ఇవ్వాలంటే 4,000 మందికి కాల్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా అమ్మాయిలకి ప్రతి నెల టార్గెట్ ఉంటుంది. 20,000 జీతం ఇవ్వాలంటే 15 రోజులు వీడియో కాల్ మాట్లాడాలి. ఇక అందమైన అమ్మాయిలకి రోజుకి 2 గంటలు మీరు వర్క్ చేస్తే చాలు, మీకు 50,000 ఇస్తామని చెప్తారు. మెసేజ్ చేసేవారికి ఓ రేటు, వీడియో కాల్ చేసేవారికి ఓ రేటు, రెచ్చగొట్టేవారికి ఓ రేటు, రెచ్చగొట్టేలా మాట్లాడేవారికి ఓ రేటు. అన్ని క్వాలిటీ బట్టి రేటు ఉంటాయి. ఇలా అనేక ఛార్జీలు పెట్టి చాలామందిని మోసం చేస్తున్నారు. ఈ యాప్స్లో కనిపించేది చేసేది అంతా మోసం. దీనివల్ల మనకు వచ్చేది ఏ ప్రయోజనం లేదు. కానీ ఆ అమ్మాయిలు ఆ కంపెనీ ఓనర్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. చాలామంది అమాయకులు ఈ వీడియోలో ఉండే అమ్మాయిలు తమపై ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటారు.
కానీ ఇదంతా ఓ స్క్రిప్ట్ లాంటిది. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, యాప్స్ వాడి అమ్మాయిలతో చాట్ చేయాలంటే మనం మనీ పే చేయాలి, ప్రతి సెకండ్కు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇలా సెకండ్ సెకండ్కి మీ మొబైల్ డేటాతో పాటు మీ వ్యాలెట్ కూడా ఖాళీ అవుతుంది. కానీ ఈ యాప్స్ వల్ల అమ్మాయి మాత్రం దొరకదు. ఇక్కడ మరో మోసం ఏంటంటే అందులో ఉన్న రివ్యూలు చూసి ఇది చాలా జెన్యున్ యాప్ అనుకుంటాం, వెంటనే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే ఒక్కో రివ్యూకి ఏకంగా 15 రూపాయలు ఇస్తూ మనల్ని మోసం చేస్తున్నారు. ఇలా ఫేక్ రివ్యూలతో ఇది జెన్యున్ యాప్ అనిపించుకొని కోట్లలో అమాయకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఇలా డేటింగ్ యాప్లో చాటింగ్ పేరుతో చేసే మోసాలే కాకుండా బ్లాక్మెయిల్ చేసి కూడా కొందరు అమ్మాయిలు కోట్లు సంపాదిస్తున్నారు. పెళ్లి కాని అబ్బాయిలు, 50 ఏళ్ల అంకుల్స్ వీరి టార్గెట్. మరీ ముఖ్యంగా పెళ్ళై విడిపోయిన వారిని వీరు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఓ 35 ఏళ్ల ప్రమీల అనే మహిళని ఎలా మోసం చేశారో చూస్తే మత్తిపోతుంది. ప్రమీల పెళ్ళైన కొద్ది రోజులకి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఆమె కూడా ఇలా డేటింగ్ యాప్లో ఓ వ్యక్తితో చనువు పెంచుకుంది. అతను ఓ డాక్టర్ని పరిచయం చేసుకుంటాడు. తనకు వివాహం కాలేదు, నీలాంటి అమ్మాయి కోసం చూస్తున్నా అని నమ్మించి ఆమెని తన వలలో వేసుకుంటాడు. ఇద్దరూ ఇలా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకున్న తర్వాత ఓ రోజు తాను లండన్ నుంచి ఇండియాకి వస్తున్నా అని ఫోన్ చేసి చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఆమెకి కస్టమ్స్ అధికారులు మని ఫోన్ వచ్చింది. పవన్ అనే డాక్టర్ రూల్స్కి వ్యతిరేకంగా ఏకంగా 5 లక్షల యూరోలు తీసుకువస్తూ ఎయిర్పోర్ట్లో దొరికాడు అని చెప్తారు. అతన్ని వదిలిపెట్టాలంటే ట్యాక్స్ రూపంలో 1 లక్ష రూపాయలు కట్టాలి అని ఫోన్లో అడుగుతారు. వెంటనే ఆ కస్టమ్స్ అధికారి అకౌంట్కి ఆమె 1 లక్ష రూపాయలు పంపుతుంది. అది జరిగిన గంట తర్వాత ఆ డాక్టర్కి ఆమె ఫోన్ చేస్తుంది, కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో తాను మోసపోయాను అని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. ఇక మరో కేసు ఇలాంటిదే. ఇక హైదరాబాద్లో ఓ డాక్టర్ కూడా ఇలా ఓ యాప్లో ఎంటర్ అయ్యాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడేవాడు. ఆమె పర్సనల్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడాడు. ఆమెతో వీడియో కాల్ మాట్లాడిన సమయంలో ఇద్దరూ న్యూడ్గా ఉన్నారు. అయితే ఆమె ఇతని న్యూడ్ కాల్ రికార్డ్ చేసింది. తర్వాత రోజు నుంచి ఆ వీడియో బయట పెడతానని బెదిరించి 1 లక్ష రూపాయలు తీసుకుంది. ఇలా మొత్తం పలుసార్లు బెదిరించి 39 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆమె అడిగిన ప్రతిసారి డబ్బులు ఇచ్చేందుకు ఒకనొక దశలో ఆ డాక్టర్ ఇంటిని కూడా తనఖా పెట్టాల్సి వచ్చింది. ఇలా బెదిరించి మొత్తం 39 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత ఇతని వీడియో వేరే వెబ్సైట్ యాప్ వారికి ఇచ్చి వారిని డబ్బులు దండుకోమంది. ఇక ఈ గోళ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ డాక్టర్. ఇలా ఈ డేటింగ్ యాప్ల గురించి చెప్తే చాలామంది మోసపోయిన వారు ఉంటారు. అందంగా అమ్మాయిలు ఉన్నారు కదా అని ఈ యాప్లోకి వెళితే ఈజీగా కాటు వేసే కాల్ నాగులు ఉన్నారు. యుఎస్ తర్వాత ఈ డేటింగ్ యాప్ వ్యాపారం మన దేశంలోనే ఎక్కువగా జరుగుతోంది. అయితే అక్కడ డేటింగ్ యాప్లో మోసాలు లేవు, నచ్చిన వారిని ఎంచుకుంటారు, లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. చాలా దేశాల్లో ఇలాంటి యాప్స్ని అసలు ఎంటర్ అవ్వనివ్వరు. ఇదంతా మోసమని తెలియక చాలామంది ఇది నిజమనుకొని వాటి మాయలో పడుతున్నారు. పెళ్లి కాని కుర్రాళ్ళు, పెళ్ళైన అంకుల్స్, ఆంటీలు కూడా అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ యాప్స్తో మన దేశంలో ఈ విదేశీ కంపెనీలు సుమారు 2,394 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి వీరి మాయలు ఎన్ని కోట్లు ఉంటున్నాయో. ఇక్కడ వారినే మోసం చేసి విదేశాల్లో రిమోట్ నడుపుతున్నారు ఈ యాప్ సంస్థలు. మన పక్క వారి నుంచి మనం ఈజీగా తెలియకుండా మోసపోతున్నాం. చూశారుగా, మనల్ని మనతోనే మోసం చేయించి కోట్లు పోగేసుకుని విదేశాలకు తీసుకుపోతున్నాయి ఈ కంపెనీలు. అందుకే ఇలాంటి యాప్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మద్దు. బీ కేర్ఫుల్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా.